ఫస్ట్ అక్కడంతా కూడా మనమంతా కూడా కరకట్టకెళ్ళి చంద్రబాబు గారు నిలదీయాలి. ఎందుకు జీవితాలతో ఆడుకున్నాం అని చెప్పి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడిలాగా ఒక ఎకరం 20 కోట్లు అయిపోతుంది, 30 కోట్లు అయిపోతుంది, గజం 36,000 రూపాయలు అయిపోతుంది అని చెప్పి రియల్ ఎస్టేట్ మాటలు చేసి ఇది రాష్ట్రం అనుకున్నావా, ఏమనుకున్నావు, ఒక వ్యాపారం అనుకున్నావా, పోనీ ఆ బ్రహ్మలు కల్పించిన విధంగా నువ్వు చేయడానికి ప్రయత్నం చేసావా? లేదు, కేవలం మోసం చేసి ఈరోజు మళ్ళీ నువ్వే రెచ్చగొట్టే వ్యవహారాలు చేస్తున్నావు. మరి నిజంగా నువ్వు 5 సంవత్సరాలు నీకు అవకాశం ఉన్నప్పుడు 5 సంవత్సరాలను పరిపాలన చేసినప్పుడు ఏం చేసావు? అక్కడ కేవలం భ్రమలు సృష్టించేంతవరకే చేసావు, ఏమీ చేయలేకపోయావు. మరి నువ్వు కదా ప్రజలు రైతులకు క్షమాపణ చెప్పాల్సింది, నువ్వు కదా రైతులను మోసం చేసింది. నువ్వు చేసి మళ్ళీ తప్పించుకోవడం కోసం మీ బినామీల వ్యవహారం బయటకు వస్తుంది అని చెప్పి ఏదైతే సబ్ కమిటీ రిపోర్ట్ అంతా కూడా తను చేసినటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్లో 4,070 ఎకరాలు పైగా మీరు మోసపూరితంగా మీరు చేసినటువంటి కుట్రలో భాగంగా ఆ దోపిడినంతా కూడా బయటకు వస్తుంది, ఇది ఎక్కడ సిబిఐకి అప్పగిస్తారు అని తెలిసి నువ్వు దాన్ని తప్పించుకోవడం కోసం రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నావు. ఇది నువ్వు చేస్తున్నటువంటి నీ యొక్క రాజకీయ జీవితంలో నీకు ఎక్కడ పైన నుంచి వచ్చేసి సిబిఐ అనుకోని ఇది వచ్చేసి నువ్వు దోషిగా ఎక్కడ నిలబడిపోతావు అని చెప్పి భయపడి నువ్వు ఉద్యమాన్ని రెచ్చగొడుతున్నావు, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు. అసలు మోసం చేసినందుకు నువ్వు క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితిని పోనించి ఎదురుదాడి చేస్తున్నావు. ఇది తన రాజకీయ జీవితంలో ఏ పోరాటం కూడా తను చేసినటువంటి ఒక వ్యవస్థ గురించి కానీ, ఒక రైతుల గురించి కానీ, రాష్ట్రం గురించి కానీ తన జీవితంలో ఏ రోజు ఒక పోరాటం చేయలేని వ్యక్తి. పోరాటం అంటాడు, డ్రామాలు సృష్టిస్తాడు. మీడియా మేనేజ్మెంట్తోనో లేకపోతే ఇంకొక మేనేజ్మెంట్తోనో వ్యవస్థను మేనేజ్ ఏ రకంగా చేయాలన్నటువంటి తన ఆలోచన ఉంటుందో ఆ రకమైనటువంటి మేనేజ్మెంట్తోనే తను ఏదైనా పోరాటాలు చేస్తాడు. కానీ తన పోరాటాల వల్ల కానీ తన ఏ రోజు కూడా ఏ ఒక్కదానికి కూడా మేలు జరగలేదు. ఏ రోజు కూడా ఆయన పోరాటాలు చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. కేవలం తన ఉద్దేశాలు వ్యవస్థను ఎలా మేనేజ్ చేయాలి, ఆ ఉద్యమాన్ని ఎలాగ పబ్లిసిటీ చేసుకో, చేసేటటువంటి కార్యక్రమాన్ని డ్రామాగా ఎలాగ ప్రొజెక్ట్ చేసుకునేటువంటి ఆలోచనలే తనకుంటాయి. తప్పితే ఈ రోజు కూడా ప్రజల కోసం చేసినటువంటి వ్యక్తి కానే కాదు అని చెప్పి మనకు స్పష్టమవుతాం. తను అంటాడు, చంద్రబాబు నాయుడు కట్టించినటువంటి ఏదైతే మనం భ్రమరావతి అనుకుంటున్నామో అక్కడ శక్తిపీఠం ఉంది, తరలిస్తే ఊరుకోను అమరావతి శక్తిపీఠం అంటాం, ఇంకోటి అని మాట్లాడతాం. ఎక్కడయ్యా ఒక ప్లేస్ని అమరావతిని కానీ ఇంకొక దాన్ని కానీ ఎవరు కూడా తరలించడం లేదు. కేవలం మాట్లాడుతు మేమంతా కూడా ఆలోచన చేస్తుండేటటువంటిది కానీ, లేకపోతే హై పవర్ కమిటీ కానీ, మన బోసన్ కన్సల్టింగ్ గ్రూప్ కానీ, శ్రీకృష్ణ కమిటీ కానీ, శివరామన్ కమిటీ కానీ చెప్పినటువంటి సందర్భాలను అన్నీ కూడా ఊటంకించి మేము ఏం చెప్తున్నామంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అని చెప్పి మీరు మాట్లాడుతుంటే ఎందుకు మీకు భయాందోళన? ఆఖరికి దేవుళ్ళని మతాలని కులాలని కూడా రోడ్లేకి ఈడ్చే పరిస్థితి తీసుకొస్తాం. ఎందుకు ఇటువంటి దాని దగ్గర నువ్వు శక్తిపీఠం అంటావు, సెంటిమెంట్స్ క్రియేట్ చేయాలని చెప్పేటువంటి రైజ్ చేసి దాన్ని ఏదో రకంగా ప్రజల్లో కన్ఫ్యూజ్ క్రియేట్ చేయాలంటే దుష్ట ఆలోచనలు తను మానుకుంటే మంచిది అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. తను తన పరిపాలన 5 సంవత్సరాలలో కూడా తను మొత్తం చేసింది ఏంటంటే కేవలం రైతులకు ఏదో జరగబోతుందని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశాడు. తప్పితే ఏ రకం మేలు చేయాలన్నటువంటి ఆలోచన తను ఎక్కడా చేయలేదు. ఎంతసేపు తన వాళ్ళు కొనుక్కున్నట్టు భూములు సేఫ్గా ఉండాలని చెప్పి తన ఆలోచన చేస్తున్నాడు. తప్పితే నిజంగా ఏ ఒక్క మనిషి పైన తనకు మంచి ఉద్దేశం లేదు. ఇంత చేసి రైతులకు క్షమాపణ చెప్పాల్సినటువంటి ఈయన రైతులకు మోసం చేసి దానికి ఏదో కప్పిపుచ్చుకునేదానికి తన భువనేశ్వరి గారిని, తన సతీమణి గారిని తీసుకొని ఒక గాజు దానం చేసి అది ఏదో జరిగిపోయే విధంగా ప్రొజెక్ట్ చేసుకున్నటువంటి విధానం ఇది. ఇంతమందికి అన్యాయం చేసి మరి నందమూరి నారా కుటుంబంలో ఆడికి వచ్చి అరసలు పంచి అదేదో చేసినటువంటి పాపానంతా కూడా అరసలతోనే అరసలు పంచి దాన్ని ఆ పాపాలను కడిగేసుకునేటువంటి ప్రయత్నం చేయడం నిజంగా మీరు చేసినటువంటి పాపాలు ఆ రైతుల ఉసురు మీకు తగిలింది. ఆల్రెడీ ప్రజల రూపంలో మీకు ఎన్నికల రూపంలో మీకు గుణపాఠం చెప్పారు, ఇంకా మీకు ఆ ఉసురు తగ్గుతుంది. రైతులను మోసం చేసిన వాడు, రైతులను ఏడిపించిన వాడు ఎవరు కూడా బాగుపడలేదు. నువ్వు ఆ రకంగా రైతులు ఈరోజు మోసం చేశావు. టోటల్గా నువ్వు మోసం చేసి నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలంతా కూడా అందరూ కూడా గమనించినారు.